అన్నట్టుగానే మైకం వచ్చేటట్టుందే. ఉదయం నుంచి ఏమి తినలేదా? మంచినీళ్ళు కూడా తాగలేదు. సరే పద, భోంచేసి వచ్చి కూర్చుందాం. టెంపరీగా ఫుడ్ కోసం మాత్రం నేను ఇంట్లోకి రాను, పర్మనెంట్ గా ఉంచుకోదలుచుకుంటే చెప్పు, నేను వస్తాను. ఓకే, అక్కడే తగలడు. గోపాల్, ఆడదాని ఉసురు మంచిది కాదు. నిన్నంతా పస్తు, ఉదయాన పస్తు, మధ్యాహ్నం పస్తు, ఆలోచించుకో. రండి నాన్న, రండి రండి. ఏంటమ్మా వాకిట్లోనే కూర్చున్నావు? మీ ఆయన ఎప్పుడొస్తాడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావా? అవును నాన్న, కూర్చోండి. ఏంటి ఈ రోజు రోజు కంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఒలకపోస్తున్నట్టున్నారు. ఏంటండి, ఎందుకు అడిగావు? అదే, సైజ్ కొంచెం పెద్దదిగా ఉంటేను. ఓ, పళ్ళు గురించా? అసలు నాకు పెద్ద పళ్ళే ఇవ్వాలని ఆశమ్మా, కానీ మార్కెట్ లో అవైలబుల్ గా లేవు, ఇప్పుడు దొరికాయి. నాకంటే మీ కళ్ళుడి మీద ఎక్కువ ప్రేమ కదూ. అవును, అతనికి ఇక్కడాకలేస్తే ఎక్కడో ఉన్న నాకు మైకం వచ్చేస్తుంది. వస్తుంది వస్తుంది, మైకవేగా ఎప్పుడు వస్తుంది. గోపా, కొంచెం బయటకు వస్తావా? ఇంట్లో ఉన్నాడా, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. కూర్చోరా. రా. అవును రా, వయసు మళ్ళిందేం చూస్తున్నా, లేకపోతే నోటుకు వచ్చినట్టు తిట్టేదాన్ని. ప్లీజ్ ప్లీజ్ కుదరదు, ఏదో వయసు మళ్ళిన వాడిని తెలియ. విడిచిపెట్టాలంటే విడిచిపెట్టను. నమస్కారం సార్. సార్, నేను మిమ్మల్ని చూద్దాం స్టేషన్కి వెళ్తున్నాను, మీరే ఇక్కడ కనిపించారు. ఏమిటి విషయం? ఇతను ఇంతకు ముందు నాకు పరిచయం లేదు సార్. ఈయన గారు ఎవరో నేను కనిపెట్టాలి. అది కాదు సార్, ఇతను నా మామగారని చెప్పి నా ఇంట్లో దూరాడు. దూరింది కాకుండా ఉండు. ఇప్పుడు నాకు తెలిసింది, చక్కగా తెలిసింది. ఈయన మీ మామగారని చెప్పి మీ ఇంట్లో ప్రవేశించాడు అంతేగా? అవును సార, కానీ ఇంట్లో ఉండు. ఒక్క నిమిషం. వెరీ నైస్ టు మీట్ యూ. ఐఎమ్ సబ్ ఇన్స్పెక్టర్ చిట్టెబ్బాయ్. ఐఎమ్ తిరుపతి మహారాజా ఆఫ్ ఫ్యామిలీ. రియల్లీ? రాజమండ్రి విశాఖపట్నం. ఐసి సార్, అతను సిసలైన దొంగ ఫ్రాడు, అతనికి మీరు చేయకండి ఇస్తారేంటండి? ఏయ్, నీ గురించి డాక్టర్ గారు నాకు క్లియర్ గా చెప్పారు, నువ్వు అమ్నీషియా పేషెంట్వి, గతమంతా మర్చిపోయావు. అయ్యో, నీ భార్యనే భార్య కదన్నప్పుడు మామగారిని మాత్రం ఒప్పుకుంటావా? మర్యాదగా మామగారిని ఇంటికి తీసుకుపో. సార్, డాక్టర్ అమ్మాయి గురించి చెప్తే అది నా గురించి అనుకుని తప్పుగా మాట్లాడుతున్నారండి. ఏయ్, నేను తప్పుగా మాట్లాడుతున్నానా? నువ్వు పేషెంట్వి లేదా? ఏదేమైనా మా అల్లుడు. అల్లుడు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళి వెండి కూజా దీప గుంతులు క్లీన్ చేసి పెట్టు, సాయంత్రం వస్తాను. వెళ్ళవయ్యా, నాలుగు తగిలిస్తాడు. సార్, సిగరెట్ ప్యాకెట్. ఇంకోటి కొనుక్కో. గోపాల్, కొంచెం కూడా దయదక్షిణం లేకుండా ఒక కన్న పిల్లను అర్ధరాత్రి నడు వీధిలో వదిలేసావే. ఈ పాపం నిన్ను 7 జన్మల దాకా వదలదో. ఇందులో నా తప్పేం లేదు, అంతా నువ్వే చేశావు. ఇప్పుడు కూడా నువ్వు డాక్టర్ ఇంటికి వెళ్ళాలంటే చెప్పు, నేను తీసుకెళ్ళి వదిలేస్తా. నో, నేను రాత్రి మొత్తం వీధిలోనే కూర్చుంటాను. మరైతే నీ కర్మ. నోరు మూసుకోరా, బుద్ధుల్లా మాట్లాడుతున్నావు. చలికో క్వార్టర్ కొట్టాను, నెక్స్ట్ ఫిగర్ ఉంటేనే కదా మజా. ఓరే బ్రదర్, అటు చూడు. హలో బేబీ. హాయ్ గైస్. ఏంటి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? జస్ట్ కిల్ ద టైం. పక్కనే పార్క్ ఉంది, వస్తే కాసేపు జాలీగా టైం పాస్ చేద్దాం. జస్ట్ 1 అవర్ లో తిరిగి వచ్చేయచ్చు. నేను వస్తాను, కింద ఒక ఇల్లు ఉంది, అందులో ఒక ఆయన ఉన్నారు, ఆయనతో ఒక మాట మాట్లాడి వస్తారా? మళ్ళీ వచ్చిందా? నిన్నే ఉండి చెప్తాను. ఏంటి ఏంటి? రేట్ మాట్లాడదామని వచ్చాం. రేట్? ఓ, బిజినెస్ కోసం వచ్చారా? రండి లోపల కూర్చొని మాట్లాడదాం. పర్వాలేదు, కొంచెం అర్జెంటు, త్వరగా రేట్ చెప్పండి. సార్, మనది గవర్నమెంట్ ఫెయిర్ ప్రైస్ షాప్ లాంటి సార్, చాలా రీజనబుల్ గా ఉంటుంది. కానీ పక్కన కేరళ ఉంది, అక్కడే 1-2 రేట్ సార్. బ్రదర్, పక్కనే కేరళ అట. అదే కదా ఆశ్చర్యంగా ఉంది, అసలు మీరున్నారా మాకు ఇప్పుడు తెలిసింది. సార్, ముందు ఈ ఏరియాలో నేనే చాలా ఫేమస్. ఎప్పుడైతే కేరళ పక్కకొచ్చిందో అప్పటి నుంచి నా మార్కెట్ కొంచెం డౌన్ అయింది సార్. ఎందుకైంది? అది ఎందుకు అడుగుతారు సార్? అక్కడ ఓనర్ ఆడదే, పనిచేసే వాళ్ళందరూ ఆడాళ్లే, వచ్చే వాళ్ళంతా తిన్నగా అక్కడికే పోతున్నారు సార్. అంతేగాక మన దగ్గర ఉన్న మిషన్ ఉందే బాగా పాతది. లేదే, మేము చూసినప్పుడు సరికొత్తగా ఉంది. కాదు సార్, చూసే వాళ్ళకేం తెలుస్తుంది, ఓనర్ నాకు కదా తెలుస్తుంది. మేము తొందరగా వెళ్ళాలి, రేట్ ఎంత చెప్పండి. నేను ఆల్బమ్ చూపిస్తాను, ఏ టైప్ సెలెక్ట్ చేశారంటే ఆ తర్వాత నేను రేట్ చెప్తాను.
ఓ దీనికి ఆల్బమ్ కూడా ఉందా? మామూలుగా అందరూ ఆల్బమ్ చూపిస్తారు సార్, అప్పుడే మీకు ఐడియా వస్తుంది. ఏ ఆల్బమ్ ఎందుకయ్యా, అసలు ఫిగర్ నే చూసాం కదా. ఏంటి ఫిగరా? అవును పైన అమ్మాయిని చూసాం, అదే మీతో రేటు మాట్లాడుకోమంది. ఇంతసేపు మీరు ఆ రేటు గురించి మాట్లాడారు, నా వృత్తిని మార్చేశారు కదా రే రాస్కల్స్. మాట్లాడడానికి వచ్చారా దొంగ రాస్కల్స్? మీ కాళ్ళు చేతులు వెళ్ళగొడతారా? మమ్మల్ని ఎందుకు కొడతావు? ఆ పిల్లని ఇంత రేటు మాట్లాడుకోమంది. ఆ పిల్ల దొరకాలి, దాన్ని చంపేస్తానో లేదో చూడండి. నీ బుర్ర కమాన్ గోపాల్, నన్ను ఎందుకు నువ్వు చిత్రం చేస్తున్నావు? నన్ను ఏం చేయమంటావు? ఒక టీనేజ్ గర్ల్ మిడ్ నైట్ లో నడి వీధిలో కూర్చుంటే వచ్చిపోయే వాళ్ళు రేట్ బేరం చేస్తారు. వీలైనా పర్వాలేదు, మరి ఇంకెవరైనా ఉంటే చేపట్టుకుని లాగుండేవారు తెలుసా? మర్యాదగా లోపల తీసుకెళ్ళు. నేనే నిన్ను డాక్టర్లు దిగబెట్టి వస్తా పదా. ఏంటి ఇలా చూడండి, ఆ అమ్మాయికి తన గతం జ్ఞాపకం లేదని నాకు తెలుసు. అది తెలిసే ఊరికే తమాషా చేశాను. ఇంట్లో ఒక అమ్మాయి తండ్రిగా వచ్చాను, కానీ ఇప్పుడు గౌరీని నిజంగానే నా కూతురుగా అనుకుంటున్నాను. అవును గోపాల్, అటు చూడు. నిన్నే తన సొంత అల్లుడిగా భావించి నీకోసమే ఆ కారు కొని తీసుకొచ్చారు. దయచేసి నా కూతురిని మీతోనే ఉండనివ్వండి. అవన్నీ తీసుకొని ఆ కారులో నిద్ర బయలుదేరండి. అల్లుడు గారు, నోరెత్తకూడదు, ఇక్కడి నుంచి కదలండి. జరుగు, పక్క జరగమన్నాను కదా. మా నాన్న అర్థం చేసుకోండి. అయ్యో ఎందుకు ఆ పక్క వెళ్తావు? చూపి దాపు కొట్టానంట. ఎందుకని బాబుని తీసుకున్నావు? మర్యాద అక్కడ కూర్చోబెట్టు. ఇలా చూడు గోపాల్, రేపటి నుంచి నేను ఇంటి పక్కకు రానే రాను. ఈ ఒక్కరోజు మాత్రం బాబు నా దగ్గర ఉండని, కావాలంటే సాయంత్రం నేనే తీసుకొచ్చి వదులుతాను. రేపటి నుంచి కూడా బాబు నేనే చూసుకోవాలి, అది ఇప్పటి నుంచే చూసుకుంటా, కూర్చోబెట్టు. ప్లీజ్ గోపాల్, ఈ రోజు వీడు నన్ను చూసి కదా ఏడుస్తున్నాడు, రేపటి నుంచి వీడు నన్ను చూడు ఏడువని ఏడోడు. అదంతా ఏమవుతుందో వాడిని ఇలా ఏముందు. బెక్యూ గోపాల్, నేను ఈ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి ఒక్కరోజు మాత్రం బాబు నా దగ్గర ఉంటుంది. ఏంటి ఫస్ట్ వైఫ్ వాళ్ళు కులాసాగా ఉన్నారా? చూసి మాట్లాడొచ్చావు కదా, అర్థం కాలే. ఒక అరగంట సేపు పై వరకు వెళ్ళావు మ్యాన్, పోరాడి తిరిగి తీసుకొచ్చేటప్పటికి చాలు బాబు అనిపించింది. బాబు, ఆ అమ్మాయి గౌరీ నీ పేరున ఏదో అర్చన జరిపించాలని కోవెలకు వెళ్ళింది. బాబు ఆవిడ దగ్గర ఉన్నాడు, అదిగో వచ్చేసింది. మీరు వెళ్ళి మిగతా వాళ్ళని చూడండి. బిడ్డను చూడగానే జ్ఞాపకం వచ్చింది, నువ్వెప్పుడు సైకిల్ మీద హడావిడిగా బిడ్డను ఫ్రంట్ను కూర్చోబెట్టుకుని తిరుగుతావే, ఈ రోజు ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుందని నీ మనస్సాక్షి చెప్పిందా? బిడ్డను ఎలా వదిలేవు? ఈ ఒక్కరోజు మాత్రం బాబు నా దగ్గర ఉండని బతుమాలుతున్నారు, దయచేసి ఒక్కరోజు మాత్రం బాబు నా దగ్గర ఉండని. ఏంట్రా ఏంట్రా, ఎప్పటి నుంచో ఒకటే గోలా? ఆకలి వస్తుందని డాడీ నీతో చెప్పి సిగ్నల్ ఇవ్వమన్నారా? కొంచెం ఉండు, ముద్దలు చేస్తాను, అప్పుడే కదా ఇద్దరికి తినిపించడానికి వీలుగా ఉంటుంది. చిన్న ముద్ద నీకు, బడా ముద్ద డాడీకి.
ఇప్పుడు నీకు చిన్న ముద్ద పెడతాను. ఆ ఆ ఈ బడా ముద్ద డాడీకి తినిపిస్తాను. ఏది డాడీ నోరు తరమను. ఆ ఏంట్రా బడాకి మనిషే లేడు. అటు చూడు అక్కడ. గోపాల్ భోజనం రెడీ రా. రండి. అరే రమ్మంటుంటే ఎవరా? అది మీ మామగారు. మామగారా? అవును. రండి రండి. ఏం జరిగిందో చెప్పండి. ఏమదు ఊరుకో. చెప్పండి అంటే ఏమదు ఊరుకోరా. రై ఏం జరిగిందో నువ్వు చెప్పరా. బాస్, ఆ రోజు మీరు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు ట్రస్ట్కి జప్తి నోటీస్ వచ్చింది. ఇక గోవిందా అనుకున్నాను. సడన్గా ఈయన వచ్చి తన ఆస్తి అంతా అమ్మి రుణం తీర్చేశారు. తప్పుగా అనుకోకండి, నేను ఒంటరి గాని. నాకేదైనా జరగరాని జరిగితే తలకొరి పడ్డానికి కూడా ఎవరూ లేరు. అందుకనే మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నా. వేరే ఉద్దేశం లేదు. పదండి భోజనం. అల్లుడు, నాకు తలకూరి పెట్టడానికి మనవడు దొరికాడు. ఏం లేదు రాజీ, తాతయ్యని రా, తాతయ్యని.